స్ఫూర్తి ప్రదాత అబ్దుల్ కలాం అని అంబేద్కర్ యూనివర్సిటీ మాజీ ఉపకులపతి లజపతి రాయ్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా ములియాపుట్టి మండలం కేంద్ర పరిధిలో అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా కరజాడ గ్రామంలో జెడ్పీటీసీ ఉన్నత పాఠశాల ఆవరణలో అబ్దుల్ కలాం విగ్రహాన్ని ఆవిష్కరించారు. పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. విగ్రహం దాత నెమిలిపురి నారాయణ, విశ్రాంత జిల్లా న్యాయమూర్తి వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించాల్సిందిగా సోమేశ్వరరావు గారు, నమలపూరి రవికుమార్ గారు, నమలపూరి సత్యనారాయణ గారు, మన ప్రధానోపాధ్యాయులు శ్రీ జి విశ్వరావు మాస్టర్ గారు, అందరూ కూడా పేరు పేరున, అలాగే నమలపూరి కుటుంబ సభ్యులు, మరి కార్యక్రమానికి విస్తరించినటువంటి కరగడ గ్రామ విద్యారంగంలో, న్యాయ రంగంలో విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి ప్రముఖులు నెమలపూరి రామమూర్తి ఆచార్య గారి జ్ఞాపక అబ్దుల్ కలాం గారి రావాల్సిందిగా కోరుతున్నాం. కరగాడ పాఠశాల సిబ్బంది కూడా వేదికలకు రావాల్సిందిగా కోరుతున్నాం. విద్యార్థులారా, అంతా చూడండి, తూర్పు పరుమూరలో నెమరి పులిపింది. ఇప్పుడు నాకు సన్మానం చేస్తున్నారు. ఇదంతా మీ పిల్లలకి గారు సన్మాన కార్యక్రమంలో సత్కరిస్తున్నారు. Thank you.